గర్భాధానం అనేది జ్ఞాన విజ్ఞానంతో సర్వాయ విశిష్టులు సద్గుణ సంపూర్ణులు అయ్యి అట్లాంటి సంతానాన్ని పొందడానికి మంచి ముహూర్తం నిర్ణయించి ఈ సంస్కారం జరిపిస్తారు దీని గురించి ఋగ్వేదంలో ఏముందంటే ప్రజాయ దత్తః దత్తం ద్రవిణం చ దత్తం అని ఋగ్వేదం చెప్పింది అలాగే బృహదారణ్యక ఉపనిషత్తు అధర్వణ మేధాల్లో కూడా దీని గురించి ఉంది దీనికి ఒక శుభ ముహూర్తం ఉంటుంది దీన్ని సరైనటువంటి ముహూర్తంలో చేయటం అనేది చాలా ముఖ్యం ఆ సరైన ముహూర్తంలో చేయకపోవటంలో వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమిటి అంటే దితి అంటే ప్రజాపతి ఉన్నాడు కాశ్యప ప్రజాపతి ఆయన భార్య దితి ఆ దితి ఒక సాయం సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో ఆయన మాట కూడా వినకుండా సంగమించడం వల్ల లోక్ కంటకులైన దైత్యులు అంటే రాక్షసులు జన్మించారు అలాగే శ్రాద్ధ దినాల్లో పితృకార్యం నిర్వహిస్తారు కనుక అప్పుడు కూడా కూడదు పర్వదినాల్లో నలుగురితో కలిసి ఉండాలి కాబట్టి అప్పుడు కూడా చేయటానికి వెళ్ళలేదు ఆ తర్వాత వేదవ్యాసుడు ఇంకో ఇంకొక దృష్టాంతాలన్నమాట ఇవి వేదవ్యాసుడు అంబిక అంబాలికలకు పుత్ర సంతానం ఇచ్చాడు వాళ్ళ వంశ వంశాన్ని రక్షించడం కోసం అప్పుడు అంబిక తను అనిష్టంగా కళ్ళు మూసుకొని చేయటం వల్ల ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డిగా పుట్టాడు అంబాలిక అనిష్టంగా సంగమించడం వల్ల పాండురోగంతో పాండురాజు జన్మించాడు అదే దాసి భక్తిభావంతో ఆవిడ చేయటం వల్ల అనువర్తించడం వల్ల విదురుడు అనేటటువంటి మహానుభావుడికి జన్మనిచ్చింది కాబట్టి గర్భధానానికి ఇద్దరి యొక్క సంపూర్ణ మానసిక శారీరక ఐక్యత అవసరం ఎందుకంటే గర్భ ఆదానం తన బీజాన్ని పురుషుడు ధర్మపత్నికి అందించి ఆమె గర్భంలో అండంతో సంయోగం చెందించడం ద్వారా తన యొక్క భార్య యొక్క నరక ప్రాప్తిని తప్పించేటటువంటి ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందేటటువంటి సంతానాన్ని పొందే విశిష్ట ప్రక్రియ ఇది అందుకే అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత రెండోది పుంసవనం వివాహిత గర్భధారణ అనంతరం గర్భం ధరించిందనే నిశ్చయమైన తర్వాత గర్భస్పందన కలక్కపూర్వం అంటే మొదటి మూడు మాసాల్లో రెండు మూడు నాలుగు మాసాల్లో కానీ మూడో నెల శ్రేష్టం చంద్రుడు పురుష నక్షత్రాలతో కూడి ఉన్న రోజున హోమం మూలక ఔషధ ప్రయోగం మూలిక ఔషధ ప్రయోగం చేస్తారు ఇది పుత్ర సంతానం కోసం చేస్తారు దీనికి కూడా కొన్ని తిథులు వారాలు నక్షత్రాలు ఉన్నాయి గర్భిణి స్త్రీ ఆ రోజంతా ఉపవాసం ఉంటుంది ఆ రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని సహితంగా ఆమెకు ముక్కులో వేస్తారు అలా చేస్తే దృఢకాయుడు తర్వాత ఆరోగ్యవంతుడైన కొడుకు పుడతాడనేటి అనేటటువంటిది గట్టిగా నమ్ముతారు కాబట్టి ఈ మోక్షానికి ఉపయోగపడే ఉత్తమ స్థూల శరీరం తమ శిశువు కలగాలని ఈ పుంజవనం జరుపుతారు తర్వాత మూడవది సీమంతం గర్భిణి యొక్క రక్షణ కోసం ఆమె ఆనందంగా ఉండటం కోసం బంధుమిత్రుల యొక్క పెద్ద ముత్తైదువులు ఉంటారు వాళ్ళ యొక్క ఆశీర్వచనం పొందేటటువంటి సంస్కారం ఇది నాలుగో నెలలో జరుపుతారు అమంగళకర శక్తుల నుంచి రక్షణ కోసం చేస్తారు అది ఆ గర్భిణికి అంటే తన ధర్మపత్నికి చీర కట్టించడం గాజులు పెట్టించడం తర్వాత పువ్వులు ముడిపించడం లాంటి లౌకికాచారాలు కూడా దీంట్లో జరుపుతారు అయితే ఇది నాలుగు ఆరు తొమ్మిది నెలల్లో చేస్తారు అంటే ఇది ఎందుకు అంటే తల్లి సౌభాగ్యం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక మానసిక ఉల్లాసం ఎంతో అవసరం అందుకోసం ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉంటాయి వాటిలో దోహదం అనేది ఒకటి అంటే గర్భిణీ స్త్రీ కోరికను ఆమె భర్త తెలుసుకొని తీర్చడం తర్వాత సీమంతం అని కూడా అంటారు దీన్ని అంటే ధర్మపత్ని యొక్క పాపిడి జుట్టు యొక్క పాపిడి మధ్యలో ఈ మొదటి నుంచి ఈ వెనక చివరి వరకు సీమాంతం ఒక అడవి పంది ముళ్ళుని తీసుకుని దాన్ని చారగా వేస్తారు చారగా వేసి ఆ తర్వాత ఆ ముళ్ళుని ఆమె నడుముకి కడతారు అంటే ఈ పంది ముళ్ళు ఏదైతే ఉందో అది కారకుడైన అంటే ఆయుషు ఆయుష్ అంటే మనకి ఎక్కువ సంవత్సరాలు జీవించడానికి కావలసినటువంటి ఆయుష్షుని పెంచేటటువంటి శని అనేటటువంటి గ్రహం యొక్క ఆయన ఆయుకారకుడు కాబట్టి ఆయనకి ప్రత్యేకగా ఈ ముళ్ళపంది ముళ్ళుని అడవి పంది ముళ్ళుని ఆవిడ నడుముకి కడతారు ఆ రకంగా రక్షణ వస్తుంది అని భావిస్తారు ఆ తర్వాత తొమ్మిదో నెల వస్తుంది జాతకర్మ జరుగుతుంది పుట్టిన శిశువుకి జాతకర్మ అంటే అప్పుడు ఆయన ఆ యొక్క ఆ శిశువు యొక్క అన్నపానాదులు తర్వాత గాలి పీల్చడం శ్వాస ఇట్లాంటివన్నీ కూడా అదివరకు ఆ తల్లికి తనకి ఉండేటటువంటి బొడ్డుతాడుతో జరుగుతాయి ఆ బొడ్డుతాడుని ఇక్కడ కోస్తారు కోసి అప్పుడు స్వతంత్రంగా ఆయన ఆహారాన్ని తీసుకోవడానికి తర్వాత పానీయం తీసుకోవడానికి తర్వాత శ్వాస చేసుకోవడానికి ముక్కు ద్వారా వీటికి వీలు కల్పిస్తారు గర్భాంబుపాన జనిత దోష నివారణ ద్వారా ఆయుర్మేధాభివృద్ధ్యర్థం జాతకర్మ తల్లి గర్భంలో ఉండి నీరు త్రాగిన ఉమ్మ నీరు త్రాగిన దోషం తొలగటానికి ఆయుషు మేధాశక్తి పెరగటానికి జాతకర్మ నిర్వహిస్తారు తరువాత ఈ ఫలీకరణ హోమం చేస్తారు అప్పుడు అంటే బాలగ్రహ పిశాచ దోషాలు ఏవైనా ఉంటే బాధ తొలగిపోతుంది తర్వాత దీంట్లో నవజాత శిశువుకు జరిపేటటువంటి మొదటి సంస్కారంగా దీన్ని గుర్తిస్తారు తండ్రి తేనె నేతితో శిశువు పెదవులను తాకించి శిశువును ప్రేమగా స్వాగతిస్తాడు ఈ లోకంలోకి కొన్నిసార్లు వేద శ్లోకాలు పఠించి ఆ బొడ్డుతాడుని కోసే ముందు శిశువు చెవిలో నీ రహస్యనామం వేదం అనేటటువంటి మాట తండ్రి చెప్పి ఆ తర్వాత ఆ బొడ్డుతాడును కోసేటటువంటి అప్పుడు ఓ పుత్ర నువ్వు నా అంగాలు హృదయం ద్వారా సృష్టించబడ్డావు కనుక నువ్వు నా ఆత్మవి కనుక నువ్వు నూరేళ్ళు అర్ధిల్లు అని శిశువుకి క్షీర స్నానం అంటే పాలతో స్నానం చేయించి శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రగతి కలగాలని తండ్రి ఆశీర్వదిస్తాడు శిశువు నాలుగుపై బంగారు కడ్డీతో లిఖిస్తారు ఇప్పుడు ఈ మానసిక శాస్త్రవేత్తలు కూడా దీనికి రీసెర్చ్ చేసి చివరికి మొదటి ఐదు సంవత్సరాల్లో బిడ్డకు ఏదైతే నేర్చుకున్నాడో అదే జీవితాంతం ఆయన గుర్తుంచుకుంటాడు అనేటటువంటి విషయాన్ని తేడితల్లం చేశారు